हाई फ्रेंड्स, మీరు చూస్తున్నారు అనవర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే, చూడండి, మన దగ్గర ఒక వాచ్ అయితే ఉంది కదా, సో ఇదైతే ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ రోజు నేనైతే సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. ఆ వెళ్ళే టూర్ ట్రిప్ అనేది నేను కూడా మీకు అయితే చూపిస్తాను. సో గూగుల్ మ్యాప్లో నేనైతే లొకేషన్ కోసం బోట్ సర్వీస్ సెంటర్ అనేది సెర్చ్ చేస్తే నాకు చూపించింది ఉప్పల్ స్టేడియం దగ్గర. నేనైతే 23 కిలోమీటర్ ఉంది అండ్ షార్ట్కట్ 21 కిలోమీటర్. అదైతే యాక్టివేట్ చేశాను అనమాట. వెళ్తే బాగుంటుంది. మ్యూజిక్ డీజే తిల్లు అన్న సాంగ్. అన్నా 5 లీటర్. మామూలేగా నార్మల్ పెట్రోలేగా. మన కొత్తగా బంకుల్లో పవర్ పెట్రోల్ అనేది అయితే ఉంది. సో దానికి దీనికి ఒక 5 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. నాకు తెలిసి పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు. సో సేమ్ ఒకేలా ఉంది. నేనైతే ఇప్పుడు 5 లీటర్స్ కొట్టిస్తాను అండ్ హెచ్పి పెట్రోల్ బంకులోనే కొట్టిస్తాను. బికాజ్ నా మైలేజ్ అయితే ఎగ్జాక్ట్గా 50 కిలోమీటర్ అయితే వస్తుంది. వేరే బంకుల్లో కొట్టిస్తే 45, 46 లేదా 40 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. నేనైతే హెచ్పి కొట్టిస్తాను, ఎగ్జాక్ట్గా 5 లీటర్స్ కొట్టిస్తాను. 100, 200 అయితే నేను కొట్టించాను. ఎందుకంటే ఫ్యూల్ అయితే కొట్టించేసాను. 3 జర్నీ అయితే నేను స్టార్ట్ చేశాను. నా ట్రావెల్ మొత్తం 22 కిలోమీటర్స్ అనమాట. సో కుక్కట్పల్లి నుంచి మెట్రో స్టేషన్ అప్రాక్స్ ఎగెస్ట్రా 3 కిలోమీటర్స్ దాకా ఉంది. సో నేను అప్పుడు దాకా మొత్తం ఫుల్ వీడియో అయితే రికార్డ్ చేశాను. అంత వీడియో నేను అయితే పోస్ట్ చేయలేను బికాజ్ అది ట్రావెల్ వీడియో కాబట్టి. సో సింపుల్గా 40x స్పీడ్ పెట్టి 4 మినిట్లో ఫినిష్ అయితే చేశాను అనమాట. ఆల్మోస్ట్ నేనైతే రీచ్ అయ్యాను. ఇంకా జస్ట్ 400 or 500 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇది చూస్తుంటే ఒక అన్ని మొత్తం ఇల్లుండే ఏరియాలాగా ఉంది. చూద్దాం దగ్గరికి వెళ్ళి. గాయస్, మొత్తం నేను అనుకున్న ప్లేస్కి రీచ్ అయితే అయ్యాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సుజనా టెలికామ్ సర్వీసెస్ అనే బోర్డు అయితే కనిపించింది. ఒక ఇల్లులా ఉంది, బట్ ఉందో లేదో తెలీదు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం. సో లోపల చైర్స్ వేసి పెట్టారు అండ్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే డోర్కి ఒక పెద్ద స్టిక్కర్ అయితే అది కిచ్చారు చూడండి, వైట్ పేపర్ మీద సుజనా టెలికామ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, నేను మొత్తానికి లోపలికి వెళ్ళి మాట్లాడి ఆయనతో డిస్కస్ చేస్తే ఆయన చెప్పారు ఇక్కడైతే అండర్ వారంటీ ఐటమ్స్ కానీ నాన్ వారంటీ ఐటమ్స్ కానీ చూడట్లేదు, మీరు సికింద్రాబాద్కి వెళ్ళాలి అని చెప్పి చెప్పారు. నేను మొత్తానికి బయలుదేరి సికింద్రాబాద్ అయితే వచ్చాను. బండి పార్కింగ్ అయితే చేశాను, 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ షాప్ పేరు చూడండి, శ్రీ సాయి కమ్యూనికేషన్స్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. చూడండి షాప్, ఇక్కడ సర్వీస్ సెంటర్. మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోకెన్ తీసుకోవాలి. నా టోకెన్ నెంబర్ అయితే 51 అనమాట. సో చాలామంది ఉన్నారు, బట్ నేను లిటిల్ బిట్. సో గైస్, నాకైతే వాళ్ళు తిరిగి కొత్త వాచ్ అయితే ఇచ్చారనమాట. సో చూడండి బ్లాక్ కలర్ వాచ్ అయితే ఇచ్చారు. సో నా వాచ్కి ప్రాబ్లం ఏంటంటే, నేను మా ఫ్యామిలీ ట్రిప్తో కలిసి సూర్యలంక బీచ్ అయితే వెళ్ళాను. బాపట్ల అనమాట, గుంటూరు డిస్ట్రిక్ట్ వస్తుంది. అది కంప్లీట్ సాల్ట్ వాటర్, నేను వాటర్ ప్రూఫే కదా అనుకొని అలా బీచ్లో ఎంజాయ్ చేశాను. సాయంత్రం మొత్తం కంప్లీట్ అయ్యి చూసే వాచ్ చూస్తే మనకి స్క్రీన్ ఫంక్షన్ అయితే ఆగిపోయింది అనమాట. సో స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా దాని అంతటా అదే మూవ్ అవుతుంది. సో మా పేరెంట్స్ అయితే తిట్టారు ఎందుకు వాటర్లో చేశారని, బట్ మనం క్యాజువాలిటీగా వాటర్ ప్రూఫే కదా అనుకుని యూస్ చేసాము. సో దీనివల్ల మీకు నేను ఒక విషయం అయితే చెప్తున్నాను, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, సాల్ట్ వాటర్ అనేది వాచ్కి అయితే తగిలితే మాత్రం వాచ్ అయితే ప్రాబ్లం అవుతుంది. నాకైతే ఈ ప్రాబ్లం జరిగింది, మరి చెప్పకపోవచ్చు ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయనేది. సో బీ కేర్ఫుల్ అనమాట. మంచి వాటర్ అయితే మ్యాక్సిమం ప్రాబ్లం. సికింద్రాబాద్లో వచ్చి ప్యారడైజ్ హోటల్ అయితే ఉంది. ఆ హోటల్కి ఆపోజిట్లో ఒక పెద్ద కాంప్లెక్స్ అయితే ఉంది. అక్కడ శ్రీ సాయి కమ్యూనికేషన్స్ అనేది ఒక సర్వీస్ స్టోర్ అయితే ఉంది. వారంటీ ఉంటేనే వెళ్ళాలి, వితౌట్ వారంటీ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరని చెప్పేసి అక్కడ నోటీస్ అయితే అతికిచ్చారు. బిల్లు బాక్స్ ఏమీ అవసరం లేదు, ప్రోడక్ట్ అండ్ ఇన్వాయిస్ కాపీ ఫోన్లో ఉంటే చాలు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగితే మెయిల్ అయితే అడుగుతున్నారు. సో మనం మెయిల్ చేసేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ప్రోడక్ట్ ఉంటే వెంటనే ప్రోడక్ట్ అయితే ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ప్రోడక్ట్ లేకపోతే మాత్రం మన అడ్రస్ చెప్పాలి వాళ్ళకి. అడ్రస్ చెప్తే సో ఆ అడ్రస్కి వాళ్ళైతే కొరియర్ అయితే చేస్తారనమాట. సో నాకైతే బోట్ సర్వీస్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నాకైతే టోటల్ 50 కిలోమీటర్ అయితే నేనైతే రైడ్ చేశాను ఈరోజు. సో ఈ 50 కిలోమీటర్ వల్ల నాకైతే లాస్ అయితే జరగచ్చు అనుకోవచ్చు, బట్ లాస్ అయితే జరగలేదు. నేను మీకు అనేది ఒక హెల్ప్ అయితే ఇచ్చాను. బోట్ సర్వీస్ సెంటర్ అయితే మీకు చూపిస్తున్నట్టుగా గూగుల్ మ్యాప్ వెళ్ళకండి దయచేసి. నేను అక్కడ ఉన్నంతసేపు ఒక 2-3 మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళకు కూడా అంతే చెప్పి అయితే పంపించేసేశారు సికింద్రాబాద్ వెళ్ళండి అని చెప్పేసి. సో అక్కడైతే జస్ట్ జెన్యున్గా వాళ్ళు ఏం చేస్తారంటే
ఏదైనా చిన్న రిబూట్ అయితే వాళ్ళు అక్కడక్కడ చేసిస్తారు, ప్రోడక్ట్ మార్చాలి కానీ ప్రోడక్ట్ ఏదైనా ప్రాబ్లం ఇష్యూ అయితే మాత్రం సికింద్రాబాద్కి అయితే పంపించేస్తున్నారు. సో కంపల్సరీగా సికింద్రాబాదే వెళ్ళండి, మీ టైం అండ్ సేవ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ ఇస్ ద మ్యాండేటరీ. థ్యాంక్ యూ.